తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల పరిణామ క్రమంలో రిటర్న్ గిఫ్ట్ బాగా ప్రాచుర్యం పొందింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టారని, ఆయనకు అదే రీతిలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు కేసీఆర్. అలా రిటర్న్ గిఫ్ట్ అనే పదం నేతల నోళ్లల్లో నానుతోంది. అటు ఏపీకి చెందిన టీడీపీ నేతలు కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే తాజాగా కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ టీఆర్ఎస్ మాజీ లీడర్ కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. కారు దిగి కమలంగూటికి చేరిన ఎంపీ జితేందర్ రెడ్డి కేసీఆర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డీకే అరుణను గెలిపించి కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న జితేందర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోగానే ఇలా మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. కారులో ఉన్నప్పుడు బాస్ చెప్పిందే వేదం అన్నట్లుగా మాట్లాడిన జితేందర్ రెడ్డి ఇప్పుడు కమలంగూటికి చేరగానే ట్రెండ్ మార్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం తన స్నేహితులపై సర్జికల్ అటాక్స్ చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేసిన తనకు టికెట్ ఎందుకు నిరాకరించారో అర్థం కాలేదన్నారు. టికెట్ ఇవ్వడం లేదనే విషయంపై కనీసం సమాచారం ఇవ్వకపోవడం దారుణమని వాపోయారు. కేసీఆర్ తనను కింద పడేస్తే మోడీ చేరదీశారని చెప్పుకొచ్చారు. డీకే అరుణ బీజేపీ గెలిపే ధ్యేయంగా ముందుకెళ్తానని చెప్పారు జితేందర్ రెడ్డి. మహబూబ్ నగర్ పార్లమెంటరీ సెగ్మెంట్లో కాషాయం జెండా రెపరెపలాడుతుందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ బంపర్ మెజారిటీ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన జితేందర్ రెడ్డి 300 స్థానాల్లో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. అదలా ఉంటే జితేందర్ రెడ్డి చేరికతో తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందని డీకే అరుణ వ్యాఖ్యానించడం విశేషం.